Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గడిచిన 7 మాసాలుగా భారతదేశం ఏ మూలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా డైరెక్టరేట్ గాని లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గాని ఎక్కడ ఆర్థిక అవకతవకలు గాని ఆర్థిక డంపుల జోలికి వెళ్ళినా కూడా భారతదేశంలో ఏ మారుమూల ఆర్థిక దోపిడీల్లో కానీ లేకపోతే డబ్బు పట్టుకున్న దొంగతనాల్లో కానీ ఎక్కడ తీగలాగినా కూడా అది సరాసరి మన విజయవాడ కరకట్టలో ఉన్నటువంటి బంగ్లాలో డొంక కదులుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో బాంబేలోని ఒక పెద్ద నిర్మాణ సంస్థ మీద వేల కోట్ల హవాలా లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మరియు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగితే ఆ దాడుల్లో దాని మూలాలు కరకట్లోని అక్రమ బంగ్లాలోంచి మూలాలు తేలటం, వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజల యొక్క చెమటోడ్చి సంపాదించినటువంటి డబ్బుల్ని అక్రమంగా దోచి టిట్కో అనే ఒక శాఖను ఏర్పాటు చేసి పేదలకు ఇళ్ల నిర్మాణం చేస్తామనే పేరు మీద అక్రమంగా కాంట్రాక్ట్లు అప్పచెప్పి చదరపు అడుగు 1100కు కట్టాల్సినటువంటి బిల్డింగ్ని 2400 చదరపు అడుగుకి 2400 రూపాయలు పేదవాళ్ళ డబ్బుని చెల్లించి అక్కడి నుంచి వేల కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుని అవన్నీ కూడా చంద్రబాబు గారు ఏ రకంగా ప్రజల సొమ్మును దోచుకున్నాడో ఒక్కొక్క విషయాలు మనకి ఇవాళ ప్రతిదీ వస్తున్నాయి. ఇవాళ ఎస్ బ్యాంక్ అనేటువంటి ఒక ప్రైవేట్ బ్యాంకు రాణా కపూర్ అనే ఒక ఆర్థిక నేరగాడు వేల కోట్ల రూపాయలు ప్రజల యొక్క దాచుకున్న డబ్బుని ఏ రకంగా దోచుకున్నాడో చూస్తుంటే ఆ రాణా కపూర్ గారి మూలాలు కూడా మన కరకట్ట బంగ్లాలోనే తేల్తం అనేది తెలుగు ప్రజలందరూ కూడా సిగ్గుపడే విషయం. ఇవాళ ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారి కుంభకోణాలు అన్నీ ఇన్ని కావు లెక్కకు మికిలిగా మనకు ఒకటి తేలుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి వేల కోట్లు తను దోచుకున్న డబ్బులోంచి పాపాన్ని పంచినట్టు పంచిన పరిస్థితి మనకి ఇవాళ అర్థమవుతుంది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏ ఆశయంతో అయితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయ పార్టీని స్థాపిస్తే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అక్రమంగా పార్టీని లాక్కుని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించబడినటువంటి నిర్మాణం చేయబడినటువంటి తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకున్న ఇతను అదే కాంగ్రెస్ పార్టీకి జీవం పోయడం కోసం తను దోచుకున్నటువంటి వేల కోట్లలో కొంత భాగాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పిన పరిస్థితి మనం చూసాం. ఇవాళ ఎస్ బ్యాంక్లో మూలాలన్నీ కూడా మళ్ళీ చంద్రబాబు దగ్గరే తేలే పరిస్థితి. సాక్షాత్తు కలియుగ దైవంగా మనందరం కొల్చుకునేటువంటి వెంకన్న స్వామి డబ్బులు కూడా 1300 కోట్ల రూపాయలని రూల్స్కి విరుద్ధంగా ఎస్ బ్యాంక్లో దాచి అక్కడితో ఆగకుండా టూరిజం డిపార్ట్మెంట్ ఏదో ఉద్రస్తుంది ఎస్ బ్యాంక్ అని చెప్పని వారితో బిజినెస్ పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకోవటం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీకి స్ట్రాటజిక్ పార్ట్నర్ అంటే వ్యూహాత్మక భాగస్వామి
మరి దానికి నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీకి వ్యూహాత్మక ఏ రకంగా దాన్ని వ్యూహాత్మక భాగస్వామిగా పెట్టి ఉద్ధరించారో మనకు తెలియదు. కానీ ఎస్ బ్యాంక్కి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ శాఖతో ఆ సొసైటీతో భాగస్వామ్య ఒప్పందం, అలాగే ఢిల్లీలో ఎస్ బ్యాంక్తో కలిసి గ్లోబల్ బిజినెస్ సమ్మిట్, అక్కడ పెట్టుబడులు వచ్చింది లేదు సచ్చింది లేదు, కానీ ఎస్ బ్యాంక్తో చేతులు కలిపి ఒక బిజినెస్ సమ్మిట్ని ఆర్గనైజ్ చేయటం కానీ, టూరిజం మిషన్ డాక్యుమెంట్ అంట ఎస్ బ్యాంక్తో, దీనికి లక్షల రూపాయలు ఫీజులు కట్టాడు. ఈ లక్షలు చిన్న చిన్న ఈ బఠానీలు లాంటి చంద్రబాబు నాయుడు గారు చూపించినవి. ఏతావత మేము కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరుతున్నాం, ఎస్ బ్యాంకు ముంచినటువంటి ప్రజల వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని దిగమింగినటువంటి ఆ రాణా కపూర్తోనే ఆగకుండా ఆ రాణా కపూర్కి పార్ట్నర్గా ఉండి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుని హవాలా నడిపినటువంటి ఎస్ బ్యాంక్ని తన హవాలా మార్గంగా ఎంచుకున్నటువంటి, డబ్బుల మార్గం కోసం దోచుకున్న డబ్బులు దాచుకోవటం కోసం ఈ హవాలా బ్యాంక్ని వాడుకున్న పరిస్థితిని క్షుణ్ణంగా పరిశోధన చేయమని చెప్పాను కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారిని కూడా కోరుతున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్లలో దోచుకున్నటువంటి ప్రజాధనం మొత్తాన్ని కూడా దేశం బయటికి పంపిస్తాకి ఎస్ బ్యాంక్ని వాడుకున్నారనేటువంటి సందేహం ప్రజల్లో పెద్ద ఎత్తున ఉంది. ఎందుకంటే రూల్స్కి విరుద్ధంగా దేవుడి సొమ్మును కూడా 1300 కోట్ల రూపాయలని ఆ ఎస్ బ్యాంక్లో దాచటం, ఎస్ బ్యాంక్తో ప్రభుత్వం చట్టాల పట్టాలు వేసుకుని అనేక వ్యవహారాలు నడపటం, ప్రతి నెలకొకసారి ఈ రాణా కపూర్ ఒక రాత్రి అంతా కరకట్ట బంగ్లాలో ఆయన గడపటం, ఇవన్నీ చరిత్ర చూస్తుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్లలో ప్రజల సొమ్ము దోచుకున్నదంతా కూడా దాచుకోవటం కోసం, డబ్బుని దేశం దాటి ఇళ్లలో దాటించడం కోసం ఈ ఎస్ బ్యాంక్ను వాడుకున్నారనేది ప్రజల్లో పెద్ద ఎత్తున సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నిజమైన దోషుల్ని, కేవలం ఒక రాణా కపూర్ని కానీ కాకుండా ఈ రాణా కపూర్ వెనకాల ఈ హవాలా కానీ ఈ మనీ లాండరింగ్ కానీ ఎవరెవరైతే దీంట్లో కీలక పాత్రదారులుగా ఉన్నారో వారందరినీ కూడా చంద్రబాబు నాయుడు లాంటి వారందరినీ కూడా అరెస్టు చేయాలని చెప్పని, వారి మీద తక్షణమే మూలాల్లోకి వెళ్ళాలని చెప్పని మేము కోరుకుంటూ, చిన్న 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 ఎక్కడన్నా జగన్ గారికి లింకు దొరుకుద్దామని ప్రతినిత్యం 5 ఏళ్ళు తపస్సు చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడి దోషణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కదానికి నోరిప్పట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇవాళ ఏ రోజు చంద్రబాబు నాయుడుకి నోటీసులు వస్తాయో ఎదురు చూసే పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్లో కూర్చుని పెద్ద పెద్ద ప్లేడర్లను సంప్రదించి ఆ కేసులోంచి ఎలా బయటపడాలనే ఆలోచనలో మునిగిపోయినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి గారు ఈ ఎస్ బ్యాంక్ గురించి ఒక్కరోజు కూడా నోరెత్తట్లేదు. అలాగే తన పిఏ మీద సాక్షాత్తు 5 ఏళ్ళు తన దగ్గర పిఏగా చేసినటువంటి ఒక మామూలు ఉద్యోగి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిపి ఆ రైడ్లో 2000 కోట్ల రూపాయలు పైబడి అతని దగ్గర అక్రమ సంపాదన ఉన్నట్టుగా లావాదేవీలు జరిగినట్టుగా గుర్తిస్తే కూడా నోరు మెదపడదు. ఇవాళ ఆయన బీసీ కోటా గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు.
తమ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రోజన్న బీసీ కులాల కోసం మేలు చేద్దామని చెప్పని ఒక్క ఆలోచన చేసినటువంటి పాపాన పోనటువంటి మీరు కేవలం ఓట్ల కోసం మీ అవసరాల కోసం తెలుగుదేశం పార్టీని బీసీల పార్టీగా కేవలం నోటితో చెప్పటం మినహా ఒక్కరోజు కూడా ఒక్క నిర్ణయం కూడా వారికి అనుకూలంగా తీసుకోకపోగా కొంతమంది వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి న్యాయవాదుల్ని న్యాయమూర్తులుగా ఎంపిక చేయటానికి ఫైలు కదిలితే ముఖ్యమంత్రి హోదాలో మీరు బీసీలు జడ్జిలుగా చేయటానికి పనికిరారు వారికి ఐక్యూ లెవెల్స్ ఉండవు అని చెప్పని వారికి మేధస్సు ఉండదు అని చెప్పని ఉత్తరం రాసినటువంటి గనులు మీరు ఇవాళ బీసీల కులాల మీద మీరు మొసలు కన్నీరు కారిస్తే ప్రజలు గుర్తించరనేటువంటి భ్రమలో భ్రాంతిలో బతుకుతున్నటువంటిది శోచనీయం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 60% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ని ఏర్పాటు చేస్తూ తీర్మానం చేసి జీవో ఇచ్చి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తే హైకోర్టులో కూడా మా యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో యొక్క జస్టిఫికేషన్ని సమర్థించుకుంటూ మేము వాదనలు చేస్తే హైకోర్టులో స్టేలు రాకపోతే మరి మీరు మీ మనుషుల్ని పెట్టి సుప్రీంకోర్టులో అడ్డం పడితే కోర్టు తీర్పు మేరకు దాన్ని 50% చేసి ఎక్కడైతే కోర్టు తీర్పును గౌరవిస్తూనే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇవ్వాల్సినటువంటి 34% సీట్లని కూడా మేము ఇస్తున్నాము అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అప్పుడు మీకు స్పృహ వచ్చి మేము కూడా బీసీలకి 34% సీట్లు ఇస్తామంట. మరి ముందు మీరు చెప్పాల్సింది కదా, ఎందుకు చెప్పలేదు? కోర్టు తీర్పుకి అంటే బీసీలకి 60% రిజర్వేషన్ లేకుండా అంటే 34% రిజర్వేషన్లు బీసీలకి, మిగతా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలిపి 60% రిజర్వేషన్స్ రాకుండా మోకాలడ్డేటువంటి ఫ్యూడల్ మనస్తత్వం ఒక పక్క, మరొక పక్క మొసలి కన్నీరు కార్చే పరిస్థితి మరొక పక్క. మీ జీవితంలో ఎప్పుడైనా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక్క క్షణమన్నా స్థానిక సంస్థల్లో కానీ లేకపోతే నామినేటెడ్ పోస్టుల్లో కానీ మార్కెట్ యార్డుల్లో కానీ ఒక దేవాలయాల్లో కానీ ప్రతి నామినేటెడ్ పదవిలో కానీ ఎక్కడైనా రాజకీయ పరమైనటువంటి నియామకాల్లో కానీ 50% బీసీ ఎస్టీలకి కేటాయించాలనే ఒక స్పృహ కానీ ఆలోచన కానీ ఎందుకు చేయలేదు మీరు? బీసీల పార్టీ మాది అని చెప్పినటువంటి మీ పార్టీ ప్రభుత్వంలో మీరు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్కరోజు కూడా మీకు ఆ స్పృహ ఎందుకు కలగలేదు? ఇవాళ తన యొక్క మొదటి పరిపాలన ప్రారంభం రోజునే రాష్ట్ర మంత్రివర్గ కూర్పులోనే 60% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చినటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ ఒక్క మేలు చేయనటువంటి మీరు కేవలం వెనుకబడిన కులాల వారిని ఓట్ల కోసం ఓట్ బ్యాంక్గా మోసం చేసేటువంటి మీరు ముసరు కన్నీరు కార్చినంత మాత్రాన మిమ్మల్ని నమ్మే స్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేరనేది మీరు గుర్తుంచుకుంటే మంచిది, మీరు తెలుసుకుంటే మంచిదని చెప్తూ అలాగే పవన్ నాయుడు గారు కూడా స్థానిక ఎన్నికల్లో కూడా మేనిఫెస్టో ఇస్తానని చెప్పారు వారు, సంతోషం. 2014లో పార్టీ పెట్టినప్పుడు మీరు మేనిఫెస్టో ఇచ్చారు, ప్రశ్నించటమే మా మేనిఫెస్టో అన్నారు. 5 ఏళ్ళు మోడీ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మీ మేనిఫెస్టో ప్రకారం ఒక్కరోజు ఒక్క ప్రశ్న కూడా మీరు ప్రశ్నించకలేదు.
ప్రశ్నించకపోగా అధికారం లేనటువంటి ప్రజల తరపున ప్రజా సమస్యలపై ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తున్నటువంటి నాటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారు. అది ఆ రకమైనటువంటి మేనిఫెస్టో మీది. మనం 2019 ఎన్నికల్లో మరొక మేనిఫెస్టో ఇచ్చారు. మరి ఆ మేనిఫెస్టోలో ఏమేమి సంగతులు చెప్పారు? ఆ మేనిఫెస్టో మీరేం అమలు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒకటి గతంలో ప్రశ్నించారు, అధికారం లేకపోతే ఏమి చేయలేమా, నన్ను చూసి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి, అధికారం లేకపోయినా నేను పైరువీలు చేసి ఎన్ని పనులు చేస్తున్నాను ప్రజలకి అని చెప్పని మాట్లాడారు. మరి ఆ పైరువి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? మీ దగ్గర అధికారం లేదు కదా. ఈ 9 మాసాల్లో ఏ ప్రజలకు ఏం చేశారు మీరు? ఏమైపోయింది మీ మేనిఫెస్టో, మీ పైరువి, లేదా మీ సామాజిక బాధ్యత? చాలా నాటకీయంగా మీరు చెప్పారు. బ్రహ్మాండమైన పరిపాలనలు ఇవ్వండి జగన్ రెడ్డి గారు, నేను సినిమాలు చేసుకుంటాను అని మాట్లాడారు. మంచిగా జగన్మోహన్ రెడ్డి గారికి కితాబిస్తూ, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 సినిమాలు చేసుకుంటున్నారు, ఇబ్బంది లేదు. మళ్ళీ సినిమాలు చేసుకోకుండా మళ్ళీ ఇదేంటిది, ఈ మేనిఫెస్టోకి ఈ గోలేంటి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి మీరు సినిమాలు చేసుకుంటున్నారు, మాకు కూడా ఏమి ఈర్ష్య లేదు, బాధ లేదు, మేము కూడా గతంలో లాగే మీకు డబ్బులు ఇచ్చి మేము కూడా సినిమా చూస్తాం. కానీ మళ్ళీ ఎవరిని మోసం చేద్దామని, మళ్ళీ ఈ ప్యాకేజీ ఏంటి, మళ్ళీ మేనిఫెస్టో ఏంటి, ఎందుకు మనకి గోళ? సినిమా షూటింగ్ 4 రోజులు, సినిమా షూటింగ్ లేకుండా మీ కాల్ షీట్ లేనటువంటి రోజులో ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారికి ఒక కాల్ షీటు, అంటే అక్కడ ప్రొడ్యూసర్లకి వారానికి 4-5 రోజులు లేదా 10 రోజులకి 8 రోజులు 9 రోజులు అక్కడ కాల్ షీట్ ఇస్తే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి లేదా అమిత్ షా గారికి ఇక్కడికి ఒక రోజు 2 రోజులు ఇక్కడ కాల్ షీట్లు. ఈ రకమైనటువంటి ప్రజా వంచక నాయకత్వం చేయటం ఎంతవరకు మీకు సమంజసంగా ఉంటుంది? పెద్ద పెద్ద తాత్విక పుస్తకాలని తిరగేసో మరగేసో కళ్ళజోడు పెట్టుకుని మీరు చదువుతున్నారో లేదో కూడా తెలియకుండా చదివేటువంటి గొప్ప మేధస్సు ఉన్నటువంటి మీరు ఎందుకు ప్రజల్ని ఈ రకంగా మీరు మోసం చేయదలుచుకున్నారు? ఎన్నాళ్ళు మోసం చేస్తారు ఇంకా మీరు? ఈ మోసపూరితమైనటువంటి ప్రకటనల్ని, అమాయకమైనటువంటి నిర్మల హృదయంతో ఉండేటువంటి ప్రజల్ని మోసం చేయడం కట్టిపెట్టమని చెప్పని పవన్ నాయుడు గారిని కోరుకుంటూ, సెలవు సార్.